ఏపీలో కాల్ మనీ వ్యవహారం ప్రకంపనలను సృష్టిస్తూ ఉంది. అధిక వడ్డీలతో సామాన్యుల్ని పీక తింటున్న వ్యాపారుల తాట తీస్తూ ఉన్నారు పోలీసులు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉన్నారు. వ్యాపారుల ఇళ్లలో సోదాలను కంటిన్యూ అవుట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదుల్ని చేస్తూ ఉన్నారు. ఏపీలో కాల్ మనీ తరహాలో వడ్డీ వ్యాపారుల అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సామాన్యుడి అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు చేస్తున్న ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంపై జిల్లాలో విస్తృత సోదాలు చేపట్టారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. విలువైన ప్రామిసరీ నోట్లు, అగ్రికల్చర్ పాస్బుక్లు, సిలిండర్ ఓచర్లు స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పోలీసుల భరోసాతో కాల్మనీ బాధితులు ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. అధిక వడ్డీ పేరుతో తమను వేధిస్తున్నారంటూ అధికారుల ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం, పిల్లల చదువులు, వివాహాలకు చేసిన అప్పులకు వేలకు వేలు వడ్డీల రూపంలో దోచుకుంటున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. లాయర్ వి చంద్రమౌళి సార్ రామ్నగర్ కాలనీలో ఉంటున్నారు. వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నాము, కానీ దాదాపు వాళ్ళ దగ్గర తీసుకున్న అమౌంట్కి వడ్డీ 100,000 పైగా కట్టేశాము. కానీ వాళ్ళు ఇంటికి మా హస్బెండ్ లేనప్పుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టి మా ఆయన వచ్చేంతవరకు వదలననేసి హారెస్ చేశారు. వాడు కానీ కనిపించినంటే వాడిని చంపేస్తాము, కిడ్నీలు అంతా అమ్మేస్తాము. మీరు ఎవిడెన్స్ అంతా ఇచ్చి సిగ్నేచర్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తాము. మీ ఫాదర్ని కూడా పెట్టాము, కోర్టుకి అంతా ఈడిస్తాము, అలా అంతా చెప్పారు. మా ఇటు ఒంగోలులో వడ్డీ వ్యాపారి వేధింపులతో ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుపోయాడు. కేశవరాజు కుంటకు చెందిన నాగరాజు సురేష్ అనే వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుని ఆటో కొన్నాడు. వడ్డీ సరిగా కట్టలేదంటూ దాడి చేసి కొట్టడమే కాకుండా బతుకుదిరివైన బండిని బలవంతంగా తీసుకువెళ్లాడు. దీంతో మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. వచ్చి తిట్టి నీళ్లు తీసేసుకుంటాము. మీ కొడుకు ఇన్ని డబ్బులు తీసుకున్నాడు, మీరు కట్టేది లేదేం లేదు, నీళ్లు మేము తీసుకుంటాము. కరవేలో 70,000 తీసుకున్నాడు. సురేష్ అని ఆయన దగ్గర. ఆయన ఎక్కడ ఉంటాడు? ఒంగోలులోనే. ఇటు చిత్తూరు జిల్లాలోనూ వడ్డీ వ్యాపారుల బాధితులు బయటకు వస్తున్నారు. మదనపల్లిలో డబ్బులు చెల్లించలేదని వ్యాపారులు ఇంటిని స్వాధీనం చేసుకుని దంపతుల్ని బయటకు గెంటేశారు. ఇదే జిల్లా ఐరాల మండలం దిగువ నాగులపల్లిలో శివశంకర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని నోట్ రాశాడు. విజయవాడ కాల్మనీ వ్యవహారం తర్వాత పాపాల వడ్డీ చట్టాలు, బాధితుల అష్టకష్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే వడ్డీ భూతానికి ఎంతోమంది సామాన్యులు బలికాక తప్పదు.